హాయ్ ఫ్రెండ్స్, మనం చాలామంది లేబుల్స్ తీసుకుంటాం. చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎలా అంటే లేబుల్స్ ఒక 1000, 2000, 5000 వరకు తీసుకుంటారు, స్టాక్ పెట్టుకుంటారు. అయితే వాటి కట్టింగ్ కోసం అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్పెషల్ షేప్లో ఉంటే ఇంకా ఎక్కువ అనమాట, చేతులతో కట్ చేసుకుంటూ గంట తరబడి కూర్చుంటారనమాట. అలాంటి వాళ్ళకి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పెద్ద పెద్ద మిషనరీస్, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళైతే ఏకంగా ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర ల్యాక్స్లో ఆర్డర్ ఇస్తే మాత్రమే మనకు ప్రొడక్షన్ తీసుకుంటారు. 1000, 5000 అంటే వాళ్ళు తీసుకునే తీసుకోరు. కాస్ట్ కూడా హెవీగా ఉంటుందన్నమాట. అయితే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి లేబుల్స్ అనేది కలర్ జిరాక్స్లో తీసుకుంటారు. వాళ్ళ దగ్గర కట్టింగ్ ఉన్నా కానీ చాలా కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. అన్నిటి దగ్గర ఉండదు, కొన్ని దగ్గర మాత్రమే ఉంటుంది, పరిమితి ఉంటుంది. వాళ్ళు కూడా టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటారు. అందువల్ల మనకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది, చాలా ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేసి మనకు లేబుల్ కిస్ కటింగ్ మిషన్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనం ఫుల్ కట్ కూడా తీసుకోవచ్చు. ఇందులో కెపాసిటీ ఎలా ఉంటుందంటే 350 GSM థిక్నెస్ వరకు కట్ చేస్తూ ఉంటుంది. మనకు మిషన్ ప్రైస్ వచ్చేసి 1,30,000 నుంచి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇందులో కూడా ఎలా ఉందంటే మిషన్ కెపాసిటీ అనేది మనం పెట్టే డబ్బులను బట్టి దాని స్పీడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. మనకు బేసిక్ మోడల్ మిషన్ వచ్చేసేసి ఒక్కరోజులో 700 షీట్ల నుంచి 1000 షీట్ల వరకు కట్ చేస్తుంది. దాని ప్రైస్ వచ్చేసి 1,30,000 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీంట్లో జిఎస్ఎం కూడా ఎలా ఉంటుందంటే 300 GSM వరకు అది తీసుకుంటుంది. మిషన్ స్పీడ్ వచ్చేసేసి 800 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఇక మిషన్ రేట్ వచ్చేసేసి మనకు 440 kgs ఉంటుంది. మనకు వారంటీ వచ్చేసి 1 ఇయర్ వరకు ఉంటుంది. మనకి ఇది అమెజాన్లో అయితే అవైలబుల్ లేదు, కాకపోతే ఇండియామార్ట్ సైట్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. అయితే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఇవి మనకు ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు అంటే, మనకు చిన్న చిన్నగా వెండర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర పిక్కిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు, రెస్టారెంట్స్, హోటల్స్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ ఏమంటాయి, వీటన్నింటినీ మనం టార్గెట్ చేయొచ్చు. బేకరీస్ వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ఉండదు, వాళ్ళకి తక్కువ క్వాంటిటీ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రమే ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా యూజ్ అవుతాయి. మనకు చిన్న చిన్న కంపెనీస్కి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే 1000, 2000, 5000 ఈ విధంగా వాళ్ళు తీసుకుంటారనమాట. వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యేసి ఒక్క షీట్కి మనము 10 రూపీస్ లాగా కట్ చేసి ఇస్తాము. అంటే వాళ్ళకి ఎలాంటి షేప్ అయినా ఉండని, స్పెషల్ షేప్ కానీ ఏదైనా ఉండని కట్ చేసి ఇస్తామని చెప్పామనుకోండి, అయితే వాళ్ళకు మనకు ఆర్డర్ ఇచ్చినా కానీ ఒక్కరోజు మనకు రఫ్లీ ఒక 700 షీట్స్ కట్ చేద్దామనుకోండి, 700 × 10 రూపీస్ అంటే మనకు ఆల్మోస్ట్ 50,000 రూపీస్ మనకు ఆదాయం వస్తుంది. ఇంట్లో మనము ఒక లేబర్ చార్జెస్ తీసేసేసి పవరు, ఎలక్ట్రిక్ పవరు, లేబరింగ్ ఎక్స్పెన్సెస్ వేరే అన్నీ ఒక 2000 రూపీస్ తీసేసినా కానీ మనకు ప్రాఫిట్ అనేది 47,000 ఉంటుంది. ఇంటూ 30 డేస్కి మనకు ఈజీగా 14,10,000 వరకు ఆదాయం ఉంటుంది అన్నమాట. మిషన్ ప్రైస్ ఎంత, 1,30,000 మాత్రమే. ఈ అంటే ఈ దీంట్లో మార్కెట్లో ఎంత సోర్స్ ఉంది అంటే చాలా ఎక్కువ సోర్స్ ఉంది. మీరు స్టార్టింగ్లో డిజిటల్ మార్కెట్ని యూజ్ చేసుకొని ఎంత బాగా మార్కెటింగ్ చేసుకుంటే దీంట్లో అంతగా ఆదాయం ఉంటుందన్నమాట. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిజినెస్లో మనకు పోటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఇలాంటి ఒక బిజినెస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనకు మార్కెట్లో కలర్ జిరాక్స్ ఉంటుంది కదా, అక్కడ దగ్గరలో ఏదైనా చిన్న షాప్ ఉంది అనుకో, వాళ్ళ స్పేస్ అడిగి వాళ్ళకి రెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. మీకు అక్కడ ఒక స్టోర్ తీసుకునే కెపాసిటీ ఉంటే స్టోర్ కూడా తీసుకోవచ్చు అనమాట. మనకు ఏరియాతో సంబంధం లేదు, మనం ఇంట్లో పెట్టుకొని కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఫస్ట్ మనం ఆర్డర్ వచ్చినా ఫస్ట్ మనం 50% అడ్వాన్స్ తీసుకోవాలి. కొందరు ఏంటంటే వచ్చేసి తర్వాత అవసరం లేదు, వదిలేసినప్పుడు మనం లాస్ కాకుండా 50% అడ్వాన్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు తప్పనిసరిగా వచ్చి తీసుకుంటారు. ఎందుకంటే మెటీరియల్ వేస్ట్ అవుతుంది, అడ్వాన్స్ పేమెంట్ వేస్ట్ అవుతుందని చెప్పేసి తప్పనిసరిగా వాళ్ళు వచ్చి మన దగ్గర ఏమాగిపోతుందంటే వాళ్ళ ప్రోడక్ట్ అనేది తీసుకొని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా చిన్న చిన్న ఫార్మసిటీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళతో టైప్ అయ్యామనుకోండి, వాళ్ళకి ఏంటంటే లేబుల్స్ చాలా తక్కువ ఉంటాయి. కొన్ని అయితే మనకి ఎలా అంటే 500, 1000, 1500 వాళ్ళ దగ్గర కూడా మనకి ఏంటంటే ఆర్డర్ తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మనం డెలివరీ ప్లేస్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చామనుకోండి, ఇంకా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఉన్న కలర్ జిరాక్స్కి వాళ్ళ కలర్ ప్రింట్అవుట్స్ అనేది పెట్టేస్తారు, మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకు మనం ఏం చేస్తాం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి వాటిని కలెక్ట్ చేసుకొని వచ్చేసేసి మనం వాటిని కటింగ్ చేసేసేసి మనం ఈవినింగ్ అన్న, నెక్స్ట్ డే మార్నింగ్ అన్న వాళ్ళకు డెలివరీ చేసామనుకోండి, అది ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది అన్నమాట.
అయితే దీనికి పర్ డే మనకు 700 షీట్స్ నుండి 1000 వాళ్ళకి అన్నాం కదా, అంటే మనకు రోజుకి ఎక్కడ చూసుకున్నా కానీ పర్ డే అంటే మన ఈవినింగ్ 6 o'clockకి మనకు కంపెనీ అనేది ఆఫీస్ అనేది ఏదైనా క్లోజ్ అయిపోతుంది. అంటే మనకు 24 అవర్స్కి ఎలా అంటే 700 షీట్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ రోజుకు మనకు బిజినెస్ ఇంకా బాగా నడుస్తూ ఉంటే ఏమైపోతుందంటే ప్రాఫిట్ అనేది డబల్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.